వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనం చికెన్ తింటుంటే ఎంత రుచిగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది ఈ మసాలా కర్రీ. ఇది రోటీకి, చపాతీకి, పూరీకి, రైస్కి హ్యాపీగా తినచ్చు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. మీరు తప్పకుండా నేను చెప్పే ప్రాసెస్ ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్. ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక ఉడికించుకున్న 4 కోడిగుడ్లు అందులోకి వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి పూర్తిగా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకుందాం. చూస్తున్నారు కదా, 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత సపరేట్గా ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే కడాయిలోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ సాజీర, 1 ఇలాచి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత అందులోకి సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిగడ్డ తరుగు, 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయలు బాగా వేయించుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. చూస్తున్నారు కదా, మొత్తం బాగా వేయించుకున్న తర్వాత అందులోకి సన్నగా తరిగిన 2 పెద్ద టమాటాలు అందులోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో టమాటాలని బాగా మగ్గించుకుందాం. టమాటాలు బాగా మగ్గించుకున్న తర్వాత అందులోకి సపరేట్గా ఉడికించి వేయించుకున్న కోడిగుడ్లు అందులోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారపొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సరిపడంత సాల్ట్, 4 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకుందాం. 5 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత అందులోకి 1/2 గ్లాస్ నీళ్ళు అందులోకి పోసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా నూనె పైకి తేలడంతో చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.